खम्मम जिला सत्तपल्ली मंडलम रेगल्लपाड़ ग्रामंलो टीएस आयिल फेड उद्यान शाख आध्वर्यंलो फाम आयिल मोक्कल पंपिणी कार्यक्रमान्नि एम्मेल्ये संरा वेंकटवीरय्य प्रारंभिंचारु। पंट मार्पिडि विधानंलो भागंगा सीएम केसीआर दूरदृष्टितो राष्ट्रंलो 10 लक्षल एकराल फाम आयिल सागु अनुकूलंगा उंदनि गुर्तिंचि अनेक ग्रामाल्लो फाम आयिल नर्सरीलनु एर्पाटु चेसिनट्लु एम्मेल्ये तेलिपारु। फाम आयिल सागुपै रैतुलनु मल्लिंचिनट्लु चेप्पारु। देश अवसरालकु सरिपोवु फाम आयिल सागुपै केंद्र प्रभुत्वं दृष्टि पेट्टडं లేదన్నారు। అలానే పంటలకు 20,000 గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య కోరారు। అంతకుముందు టిఎస్ ఆయిల్ ఫెడ్ ఉద్యాన శాఖ అధికారులు ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తతో కలిసి రైతులకు ఎమ్మెల్యే సంద్ర ఫామ్ ఆయిల్ మొక్కలను పంపిణీ చేశారు। వెళ్లి కమ్మంతో పాటు మనకు కూడా చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం। మీరు కూడా ఈ సమాజంలో భాగమే, మీరు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి రేపు నన్ను గలవాలనుకుంటే మిత్రులకు కూడా ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి హరీష్ రావు గారు ఎప్పుడు వచ్చినా మన నియోజకవర్గ ప్రతినిధుల్ని రెండు యూనియన్స్ నుంచి ఉన్నారు, ఆ యూనియన్ ప్రతినిధులు కూడా ఇద్దరు ఇద్దరు తీసుకుని వెళ్లి నేనే స్వయంగా కలిపి మన నియోజకవర్గ సమస్య మీద కూడా తప్పనిసరిగా దృష్టి సారించడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సభావేదిక ద్వారానే తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే అతిపెద్ద కార్యక్రమం కంటి వెలుగు, పెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం, ప్రపంచంలోనే జరగలే భారతదేశం కాదు, ఒకేసారి కోట్ల మందికి వెలుగులిచ్చే ఒక గొప్ప కార్యక్రమం కంటి వెలుగు। మరి ఇట్లాంటి నిరుపేదలు చాలా మంది చూపు కనపడకపోతే ఏదో అనుకొని ఇళ్ళ నుండి ఆపరేషన్ వరకు అప్పలపాలు అవుతున్నారు, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, నియోజకవర్గ స్థాయిలో 100 పడకల హాస్పిటల్, జిల్లా స్థాయిలో 1000 పడకలతో నూతన మెడికల్ కళాశాలలు ఇవ్వటమే కాకుండా మన యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున 60 రోజుల పాటు చేపొస్తున్న కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించండి। దయచేసి ఇది మన కార్యక్రమం, మన ప్రజల యొక్క ఆరోగ్యం మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెడుతుంది కాబట్టి ఏ మండలానికి ఇక్కడ హాజరైన నాయకులు మరొకసారి సమావేశమై నిన్న బైరంగ సభకు ఏ రకంగా మన ప్రజలు తరలించామో అంతే బాధ్యతతో ఈ కంటి వెలుగు కార్యక్రమంలో కూడా అన్ని రకాల శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి బాలకృష్ణ గారికి గాని అనుసూయమ్మ గారికి గాని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజల దగ్గర తీసుకెళ్లాలి। ఇంకొక 2-3 రోజుల తర్వాత మన నియోజకవర్గానికి ప్రభుత్వం ఏమి ఇచ్చిందో మరొక రంగంలో డ్రెస్ మీట్ పెట్ట